ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం కాకినాడ శాంతినగర్లో విలేకరులతో మాట్లాడుతూ, భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి అవినీతి రహిత పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కలిగిన ఓటర్లు ఉన్నారని, వారందరి దృష్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఉందన్నారు. గత 45 రోజులుగా తాను ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందన్నారు. దేశంలోనే కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు రికార్డ్ స్థాయి మెజార్టీ సాధించి విజయ డంకా మ్రోగించడం ఖాయమని ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే కాకినాడ పార్లమెంట్ జిల్లాను పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. నిరుద్యోగ యువతకి ప్రాధాన్యత కల్పించే విధంగా పరిశ్రమలను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికీ తన సంస్థల్లో సుమారు 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ 45 రోజుల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి నీరాజనాలు పలుకుతున్నారని, ప్రజలు ఆశించిన విధంగా రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. 2019 ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం వహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా 2024 ఎన్నికలు వైకాపా పార్టీకి అనుకూల సంకేతాలు ఇస్తున్నాయని, ఇది కాకినాడ పార్లమెంట్ జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి శుభ సంకేతమని అన్నారు. రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని ప్రచార కార్యక్రమం నిమిత్తం మేము ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపని కూడా దగ్గరికి వెళ్ళాలని అభ్యర్థించిన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇవాళ ప్రతి గ్రామ ప్రజలు కానీ ఓటర్స్ కానీ మమ్మల్ని ఆదరించే విధానం అయితే కానీ, స్వాగతం పలికే విధానం అయితే కానీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో భారీ విజయం సాధిస్తున్నందుకు సత్యం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మహిళలు పెద్ద ఎత్తున మాకు హారతులు ఇచ్చి నీరాజన పరుగుతూ స్వాగతం పలికిన విధానం కానీ అందరూ కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన గుర్తు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాలుగా కూడా కరోనా వచ్చిన సమయంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని, ప్రతి ప్రజలందరినీ కూడా ఏ మాదిరిగా ఆదుకున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా వచ్చినప్పుడు ప్రతి పేద గడపని, ప్రతి గడపని కూడా ఆదుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత జరిగిన 2.5 సంవత్సరాల పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాన్ని ఏమాత్రం అవినీతికి తాము లేకుండా కూడా డైరెక్ట్గా ప్రతి వాళ్ళు అకౌంట్లో వేసిన విధానం అయితే కానీ, నిజమైన లబ్ధిదారులకి లబ్ధి పొందే విధంగా కూడా ఆయన క్రియేట్ చేసిన ఆ వ్యవస్థను కూడా అందరూ కూడా ఈరోజున హర్షిస్తూ పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఈ రోజున ఎలక్షన్లు అయిన వెంటనే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రం, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మందికి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే మూడోది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. గత 10 ఏళ్ళుగా కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఆలోచన చేసి రేపు ఎంపీ అయిన తర్వాత, ముఖ్యంగా ఈ ఎలక్షన్లు అయిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కాకినాడ కోస్తా ప్రాంతాన్ని కానీ మెట్ట ప్రాంతంలో కానీ భారీ పరిశ్రమలు తీసుకొచ్చి 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 4వది, ఈ ప్రాంతంలో ఎంతోమంది తెలివైన యువతీ యువకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ తెలివితేటలు, వాళ్ళు తెచ్చే ఐడియాల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆ ఐడియాస్ని అన్నింటినీ కూడా పూర్తి స్థాయి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలుగా అభివృద్ధి చెందే విధంగా కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకుని ఒక స్టార్టప్ ఫండ్, 100 కోట్ల ఫండ్తో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న యువతీ యువకుల ద్వారా కూడా ఒక 100 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు కూడా స్థాపించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా గెలిపించుకుంటాం. ముఖ్యంగా మన పార్టీ పేదల పార్టీ అందరికీ కూడా చాలా చాలా ఆవశ్యకత, ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే
ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందుకు సాగాలన్నా, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా చెప్పడం జరిగింది, మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 11.5% పేదరికం ఉన్న రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా కోవిడ్తో తీసేస్తే ఆయన మిగతా 2.5 సంవత్సరాల పరిపాలనలో దాన్ని ఇంచుమించు సగానికి పైగా కూడా ఆయన పేదరికాన్ని నిర్మూలించిన వ్యక్తి.